హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్, మై ప్రాపర్టీ షో. ఈరోజు మనం బందర్ రోడ్లో ఒక 2 గజాల సైట్ చూద్దామండి. సో విజయవాడ బందర్ రోడ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో బెన్ సర్కిల్ నుంచి 2 అవర్స్ మచిలీపట్నం వెళ్ళేటప్పుడు వస్తుంది బందర్ రోడ్డు. దీని మీద నుంచి మనం మచిలీపట్నం వెళ్తాము. సో ఇటు వెళ్ళేటప్పుడు ఇడుపుగల్లు అండి. ఇడుపుగల్లు అంటే మనం ఆటోనగర్ గేటు, తర్వాత ఈ కానూరు ఆర్చ్ ఇవన్నీ దాటిన తర్వాత, పోరంకి, పెనమలూరు ఇవన్నీ దాటిన తర్వాత, గంగూరు దాటిన తర్వాత మనకు వచ్చేది ఇడుపుగల్లు అన్నమాట. సో ఈ ఇడుపుగల్లు దగ్గర నుంచి అంటే బందర్ రోడ్డుకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. బందర్ రోడ్డుకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఇక్కడ ఈ సైట్ ఒకటి మనకి అవైలబుల్గా ఉందండి. 200 స్క్వేర్ యార్డ్స్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క గజం మనకి 26,000 చెప్తున్నారంట. అంటే 100 గజాలు 26 లక్షలు, 200 గజాలు వచ్చేసి 52 లక్షలు అవుతుంది. సో ఇక్కడ మీరు ఈ వెంచర్లో అన్ని ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే ఇది భ్రమరా వెంచర్. లేఅవుట్ ప్లాట్స్ అన్ని ఇందుట్లో ఉండేవి. అన్ని పెద్ద పెద్ద రోడ్స్ అండి, సీసీ రోడ్స్ అన్ని పెద్ద పెద్ద, లోపల ఇంటర్నల్ రోడ్. అలాగే రోడ్డుకి ఇరువైపులా కూడా గ్రీనరీ ఆల్రెడీ పెంచడం జరిగింది. సో ఎస్టాబ్లిష్డ్ వెంచర్స్లో కొనుక్కుంటే ఏంటంటే మీకు రేపొద్దున ఈ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్, రోడ్ ప్రాబ్లమ్స్, పర్మిషన్స్ వీటితో పని ఉండదు. హాయిగా ఇక్కడ ఇలాంటి మంచి పొల్యూషన్ ఫ్రీ వాతావరణంలో హౌస్ని నిర్మించుకోవాలనుకున్న వాళ్ళకి ఇలాంటి ప్లాట్స్ మంచిదన్నమాట. ఇప్పుడే ఈ కాస్ట్లో ఉంటాయండి, ఫ్యూచర్లో ఒక 6 మంత్స్ 8 మంత్స్ తర్వాత పెరిగిపోతాయి. సో ఎనీవే వ్యూవర్స్, థ్యాంక్ యూ. మీకు ఎప్పటికప్పుడు మంచి వీడియోస్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.